ముప్పై రోజుల ప్రణాళిక అమలులో భాగంగా తుంగదుర్తిలోని దుకాణదారులకు తడి పొడి చెత్త బుట్టలను సర్పంచ్ స్వరూప చేతుల మీదుగా అందజేశారు. సర్పంచ్ స్వరూప రవీందర్రావు మాట్లాడుతూ తుంగదుర్తిలోని మెయిన్ రోడ్డుపై చెత్త వేయకుండా అందరికీ బుట్టలను అందజేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సహకరించిన మన గ్రామంను చెత్త నుండి కాపాడాలని అన్నారు. గ్రామంలోని ప్రజలు అందరూ సహకరిస్తే గ్రామంను అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగినేని రవీందర్రావు, ఓరుగండి సత్యనారాయణ, ఉప సర్పంచ్ లింగయ్య, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, షాప్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. మూడు 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 వాలే రెండా నిలబడ, కనీసం నిలబడు, పక్కన నిలబడు. కనీసం నిలబడమ్మా, నిలబడు. మేడం ఇటు చూడండి, ఒకసారి చూడండి మేడం. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, వాళ్ళకు ప్రతి ఒక్కరు ట్రాక్టర్ను సభలో పెట్టడం పోయాలని మీ అందరినీ సహకరిస్తున్నాము. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మీరు అందరు తప్పకుండా సహకరించాలని. రోడ్డు మీద వస్తే ఎవరు చెత్త కూడా కనపడుతుంటారు. కలెక్టర్ ఇందాక మొన్న కలెక్టర్ కూడా వచ్చి ముందర ఆఫీసర్ వచ్చి ఊరంతా తిరిగి బాగున్నారు. కరెక్ట్గా ఊరిలో చూస్తే వాళ్ళే కూడా కారణం కాదు. దానికి మన డిస్ట్రిక్ట్ మనం పది మందికి మీద వేయాలనుకున్నాం. లేట్ అయింది ఈ కార్యక్రమాన్ని అందరూ సంయోగం చేసుకోవాలి. ఇప్పటికే ఏదైతే చెత్త ఊరికి తీసుకొచ్చి ఇంటికి కూడా పోస్తుందో మీ ఇంటి ముందు స్వచ్ఛపాటు మైకి పెట్టుకొని తీసుకొని ఆ ట్రాక్టర్లో ఆ చెత్తను తీసుకొచ్చి పోసినట్టయితే డంపింగ్ ఎలా తీసుకుపోయి చెత్తను అలా పోయడం జరుగుతుంది. మరి దీనికి అందరూ సహకరించి చేస్తే తుంగదుర్తి ఊరు కూడా స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నెంబర్ వన్ విలేజ్గా మనం తీసుకొస్తానికి అవుతుంది. అన్నిటికన్నా ముందు తాగే నీరు కలుషితం కాకుండా ఉండాలంటే, డ్రైన్లు శుభ్రంగా ఉండాలంటే మన చెత్తను ఇంట్లో ఉన్నటువంటి చెత్తను బోరీలకు డ్రైన్లకు అనకుండా ఉన్న చెత్తను మొత్తం ట్రాక్టర్లకు ఈ డిస్క్ల ద్వారా ట్రాక్టర్లు పోయగలిగితే అన్నిటిలో కూడా బాగుంటుందని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నటువంటి ఓరుగండి సత్యనారాయణ గారు మాట్లాడాలని, ప్రభుత్వం చేపట్టే 30 రోజుల గ్రామీణ అభివృద్ధి కార్యాచరణ పథకంలో భాగంగా ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో ముఖ్యంగా మెయిన్ రోడ్డు పైన ఉరి కాలువలో కూర్చున్నటువంటి చెత్తను వేయడం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతుంది. దానివల్ల దుర్వాసన వచ్చి అనేక రోగాల కారణమవుతుంది. కాబట్టి సర్పంచ్ గారు దాతల సహాయంతో తీసుకొచ్చి వారు డస్ట్బిన్లు మనకు సప్లై చేయడం జరుగుతుంది. ఈ డస్ట్బిన్లు ప్రతిరోజు మీరు నింపుకొని రోజు వచ్చినా రోజు తప్పి రోజు వచ్చినప్పుడు ట్రాఫిక్ వాళ్ళు నేర్పించుకుంటూ వస్తుంది, లేదా పాట పాడుతూ వస్తుంది, స్వచ్ఛ వాళ్ళకి పాట పాడుతూ వస్తుంది. అప్పుడు మీరు తీసుకొచ్చినట్టయితే వాళ్ళ పోసుకొని మీరు డస్ట్బిన్ ఇస్తారు. మరి ముఖ్యంగా తుంగతుర్తి మెయిన్ రోడ్డు మీద మాత్రం అపరిశుభ్రత కాకుండా మీరందరూ ప్రతి దుకాణదారులు సహకరించాలి. ఎవరైనా చెత్త మాత్రం ఈ రోజు నుంచి బయట ఇస్తే మాత్రం తప్పనిసరిగా ఫోటో కొట్టినా వాళ్ళ ఫోటో కంట్రోల్ పెట్టబడుతుంది. ఇట్లా అపరిశుభ్రత చేస్తున్నారని లేకపోతే 100 రూపాయల ప్యాంటీ కూడా వేయబడుతుంది. దాన్ని కూడా మనందరూ సహకారంతో, ఎందుకంటే ఇట్లా సీరియస్ తీసుకోవద్దు. మనం మన పరిసర పరిశుభ్రత ఉంచుకున్నప్పుడే మిగతా వాళ్ళు కూడా పరిశుభ్రత ఉంచుకుంటారు.